నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీలో బెనిఫిట్ షోస్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం పెద్ద సినిమాలకు షాక్ ఇవ్వనుందా ప్రధానంగా సరసమైన ధరలకే వినోదాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది అసలు ఇందులో ఆంతర్యం ఏంటి ఎవరికి షాక్ తగలనుంది దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ప్రభు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభు గారు ఏం సార్ పెద్ద సినిమాలకి షాక్ అనే అనుకోవాలా అసలు బెనిఫిట్ షోస్ ని రద్దు చేయడాన్ని ఈ నిర్ణయం ఎలా చూడాలంటారు నిజంగా ఇది పెద్ద సినిమాలకు షాక్ ఏనండి పెద్ద సినిమా అనేటువంటి దాన్ని పెద్దగా ప్రజెంట్ చేయటం పెద్ద టిక్కెట్టు పెద్ద భారీ రేట్లతోటి ఒక ఫెస్టివ్ వాతావరణంలో రిలీజ్ అవుతుంటాయి పెద్ద సినిమా అనేటువంటి ఆ ఫెస్టివ్ వాతావరణము దాని బడ్జెట్లు కానీ దాని స్పాన్ కానీ దాని మీద ఎక్స్పెక్ట్ చేసే రెవెన్యూ కానీ దాని మీద పెట్టే పెట్టుబడి కానీ ఏదైనా సరే ఒక భారీ లెవెల్లో ఉంటుంది ఆ భారీ లెవెల్లో విడుదలవుతున్న సినిమాలను ఈ జన జన ఒక ఫిక్స్డ్ రేట్లోనే రిలీజ్ చేయాలి మీరు అనేటువంటిది పెద్ద సినిమాలకు షాక్ అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో బడ్జెట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది కారణాలు ఏమైనా కావచ్చు ఇందులో కొంత అనారోగ్యకరమైనటువంటి పెరుగుదల ఉంది ఆరోగ్యకరమైన పెరుగుదల ఉంది ఇప్పుడు వినోదం అనేటువంటి దాన్ని ఈ రోజున మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే ఎంత గొప్ప అద్భుతాన్ని తెర మీద చూపించినా కూడా అది ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే స్థాయిలో ఉండట్లేదు కాబట్టి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ అలాంటి ఎక్స్పెక్టేషన్ అనేటువంటి సినిమా మీద పెరుగుతున్నప్పుడు ముఖ్యంగా స్టార్స్ సినిమా మీద పెరుగుతున్నప్పుడు దానికి తగ్గ రేంజ్లో బడ్జెట్లు పెరుగుతున్నాయి ఆ బడ్జెట్ పెరిగే బడ్జెట్ మొత్తం కూడా హెల్దీగానే పెరుగుతుంది అని లేదు లేదమ్మా దీంట్లో రకరకాలైనటువంటి అన్యాయాలు ఉన్నాయి దాని రకరకాలైనటువంటి ఓవర్ బడ్జెట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దాన్ని నిరోధించుకోవటం మళ్ళీ సెల్ఫ్ డిసిప్లిన్ సంబంధించినటువంటి మ్యాటర్ కానీ ఏది ఏమైనప్పటికీ బడ్జెట్లు అనేటువంటి విపరీతంగా పెరుగుతున్నాయి మనకు ఒక బాహుబలి కావాలన్నా ఒక అఖండ కావాలన్నా ఒక ఆచిపోయింది ఒక త్రిగులర్ కావాలన్నా ఇలాంటి సినిమాలకు అనివార్యంగా బడ్జెట్ పెరిగిపోతుంది రేంజ్ కూడా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున సాధారణంగా మాట ప్రతి పెద్ద స్టార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వటం అనేటువంటిది వెళ్ళిపోయింది ఒక తొమ్మిది పది మంది స్టార్స్ ఒక సినిమాలు కాబట్టి ఇది డెఫినెట్ గా పెద్ద సినిమా షాక్ బెనిఫిట్ షోట్ రద్దు చేయడం ఒక షాక్ అయితే ఈ టికెట్ ధరల్లో యూనిఫామిటీ తీసుకురావటం అనేటువంటిది కూడా ఒక ఇది రెండు రకాలైనటువంటి విభేదాలను రెండు రకాలైనటువంటి ఇబ్బందిని కలగజేస్తుంది తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయమైనటువంటి విధానం అవసరం ఏ విషయంలోనైనా సమన్వయం లేకుండా ఏ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ సినిమాకి సంబంధించినంత వరకు ఒక సమన్వయమైనటువంటి నిర్ణయం విధి విధానాలు లేకపోతే మాత్రం ఇది సినిమా పరిశ్రమ మీద విపరీతమైన ప్రభావం చూపించే విశేషం ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే డిస్ట్రిబ్యూటర్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే సినిమా వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సినిమా వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఐదు షోలు వేసుకుంటాం ఇక్కడ తెలంగాణలో ఐదు షోలకు అనుమతి ఇచ్చారు అక్కడ నాలుగు షోలు మాత్రమే ఉన్నాయి నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంది ఇక్కడ పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం జీవో దూర రూపంలో ఇవ్వలేదు జీవోగా లేదు ఏ సినిమాకి సినిమాకు కోర్టుకు వెళ్ళిపోయి కోర్టు దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోవటం ఏ సినిమాకి ఆ సినిమాయి జరుగుతుంది ప్రభుత్వం ఇక్కడ జీవో పాస్ చేయలేదు ఇక్కడ మళ్ళీ రేపు ఈ అఖండ కానీ ఈ సినిమాలు అందరూ ఇందాక మనం చెప్పుకున్నది తిరుపులారు ఆచార్య అఖండ ఇలాంటి సినిమాలు ఈ పుష్ప ఇవన్నీ పెద్ద సినిమాలు అన్నీ కూడాను కోర్టుకు వెళ్ళి అప్పటి నుంచి అప్పటికప్పుడు అప్పు అనుమతి తెచ్చుకుంటున్నాయి తెలంగాణలో ఇదే పద్ధతి అక్కడ కూడా మొన్నటిదాకా ఉండేది కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం దాని మీద ఒక కన్నేసి దాన్ని నిరోధించే ప్రయత్నం చేసింది చేసేసి పెద్ద సినిమాలకు అలాంటి అవకాశం అలాంటి వెసులుబాటు లేదు అనేటువంటి దీనికి వచ్చింది సో దాంతో ఆంధ్రాలో డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలోనూ తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తేడా వచ్చేసింది అది టికెట్ రేట్ల ప్రభావం కూడా దాని మీద ఎక్కువగా ఉంటుంది ఆంధ్రాలో కనుక మందు సరైన సరసమైన దొరక దొరకట్లేదు అని చెప్పేసి బోర్డర్ లోకి వచ్చి తాగిపోతున్నారు అట్లాగే తెలంగాణకు వచ్చి తక్కువ రేట్లో సినిమాలు చూసిపోయి బోర్డర్స్ లో అలాంటి అవకాశాలు కూడా చెప్తున్నా ఎందుకంటే ప్రభావం గ్యారెంటీగా ఉంటుంది అక్కడ ప్రేక్షకుడు ఆ రేట్ లో చూడగలుగుతున్నాడు ఇక్కడ ఈ రేట్ లో చూడలేడు ఇక్కడ నుంచి సినిమాలు తోటడానికి అక్కడికి పోయే అవకాశం ఉందేమో అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అనేటువంటిది ఒక బహుహాత్మకంగా చెప్పుకోవటం అనమాట అయితే ప్రభావం అన్ని విధాలుగా ఉంటుంది ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద ఉంటుంది ఒక ఎగ్జిబిషన్ వ్యవస్థ మీద ఉంటుంది ఒక ప్రొడక్షన్ వ్యవస్థ మీద ఉంటుంది సినిమా అంటే మూడు ప్రధాన రంగాల మూడు ప్రధాన రంగాల మీద కూడాను ఈ సమన్వయ లోపం రెండు రాష్ట్రాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం మొదటి నుంచి మేము వాదించేటువంటిది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినందుకు రెండు ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయ విధానం ఉండాలి అనేటువంటిది లేకపోతే మీద ప్రభావం మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు రేట్లు పెంచేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు పేదవాళ్ళకి సామాన్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా చూడగలగాలి ఆ ఉద్దేశంతోనే ఒక ని పెట్టి ప్రభుత్వం నడిపిస్తుంది తప్ప ఆ డబ్బులు మేమేం వాడుకోము ఎవరని తీసుకోము ఏ రోజుకి ఆ రోజు లెక్క ఉంటుందని ఇది రెండు విషయాలు ఇష్టానుసారంగా రేట్లు ఆన్లైన్ టికెటింగ్ మ్యాటర్ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారంటే ఎవరు పెంచుతున్నారు ఇష్టానుసారంగా రేట్లు అంటే పెద్ద సినిమాల వాళ్ళు పెంచుతున్నారు వాటిని ఇష్టానుసారం అనే పదం వాడకూడదు వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఇప్పుడు ఒక వస్తువును తయారు చేసినట్టు వాళ్ళకి వాళ్ళ రేట్లు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది ఒక పౌర డబ్బా తయారు చేసే ఒక కంపెనీ కానీ ఏదో ఒక సబ్బు తయారు చేసే కంపెనీ కానీ సబ్బు మీద రేట్లు వాళ్ళు నిర్ణయించుకుంటారు దాని మీద ట్యాక్స్ వేసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది ఏ ట్యాక్స్ లను ఎంత నేర్చుకోవచ్చు కానీ దాని రేటు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంది అలాగే కోట రూపాయలు పెట్టి సినిమాలు తీసే మాకు మా సినిమా టికెట్ రేటు నిర్ణయించుకునే హక్కు మాకు ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా పెద్ద నిర్మాతలు పెద్ద హీరోల వాదన ఇక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలకి మళ్ళీ ఏమైనా డిఫరెన్స్ వచ్చి డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఇది పెద్ద సినిమాలు చిన్న సినిమా వాళ్ళకి ఒక పండగని మనం చెప్పలేం కానీ చిన్న సినిమా వాళ్ళు మాత్రం చిన్న స్వాగతించే పరిణామం ఇది వాళ్ళకి స్వా దాంతో స్వాగ దీని వాళ్ళ స్వాగతించడం లేరు వ్యతిరేకించడం లేరు బాధల్లా పెద్ద సినిమాలకే పెద్ద సినిమాలకు మాత్రం గ్యారంటీగా ఎఫెక్ట్ ఉంటుంది కోట్ల రూపాయల సినిమాలు తీశారు సినిమా పరంగా నిర్ణయం అంటారా రాజకీయ పరంగా కూడా తీసుకున్నారంటారా ఎందుకంటే మందులు ఒక మాట అన్నారు ఆ సినిమాల వాళ్ళకి అంటే సినిమా చేసే వాళ్ళకి కావచ్చు సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కానీ కొన్ని రాజకీయ పార్టీలకే ఇది ఇబ్బందికరంగా ఉంది రాజకీయ పార్టీలకి ఎందుకు అవుతుంది ఇబ్బంది ఎందుకన్నారు పేరు నాని గారు ఆ మాట అన్నారు మంత్రి గారు ఆ మాట రాజకీయ పార్టీలకు ఎందుకు అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఆ విధంగా ఆయన ఆ ఉద్దేశాన్ని అన్యాపదేశంగా చెప్పి కానీ కానీ గా రాజకీయ పార్టీలకు కంటే కూడాను పెద్ద సినిమాలకు సినిమా అంటే గ్లామర్ గ్లామర్ అంటే పెద్ద సినిమా పెద్ద సినిమా అంటే స్టార్ సినిమా స్టార్ సినిమాకి ఎప్పుడైతే ఎఫెక్ట్ కొట్టిందో దాని ప్రభావం గ్యారంటీగా ఉంటుంది ఇంత సినిమాలు తీలేరు ఇంత లావిష్గా సినిమాలు తీలేరు ఒక బాహుబలిని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల పైచులకు వసూలు చేసిన బాహుబలి లాంటి సినిమా ఇక రాదు త్రిబురా లాంటి సినిమా ఈ పద్ధతిలో రాలేదు కోట్ల సినిమా రాలేదు సినిమా అనేటువంటిది పెద్ద సినిమా అనేటువంటిది గ్లామర్ కి పెద్ద పెట్ట వేస్తుంది గ్రాండియర్ వేస్తుంది ఆ ప్రజెంటేషన్ అనేటువంటి చూడటానికి అవకాశం తక్కువ చట్టం చేసేసారు కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో పుష్ప భీమలా నాయక్ ట్రిపుల్ ఆర్ ఆచార్య వీళ్ళందరూ ఏమైనా మూవ్ ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఏం చేయలేరు వాళ్ళు ఇది చేశారు ఇక ఇక్కడ తెలంగాణలో చట్టం లేదు పెంచుతామనో పెంచుకోవటానికో పెంచుకోకపోవటానికో అవకాశం ఉంది ఇక్కడ పెంచేస్తే ఇక్కడ రేట్లలో వేరియేషన్ ఉంటుంది అక్కడ రేట్లో వేరియేషన్ ఉంటుంది అది డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థలో గాని బయ్యింగ్ వ్యవస్థలో కానీ సినిమాలో ఆ వేరియేషన్ విపరీతంగా కనిపిస్తుంది అయితే సినిమా నుంచి ప్రధానంగా వినిపించేది ఏంటంటే కనీసం ఒక ఇంటిమేషన్ కూడా లేదు కరెక్ట్ గా టైం కి టార్గెట్ చేసినట్టుగా ఇది పద్ధతి అనేది కూడా చాలా అసంతృప్తి అనేటువంటిది వ్యక్తం అవుతుంది చూడండి రేపెళ్ళింట్లో గనుక పెద్ద సినిమాల దగ్గర నుంచి పెద్ద నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్టార్స్ దగ్గర నుంచి దీని పట్ల తీవ్రమైన అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే మాత్రం గ్యారెంటీగా ఉంది ఆర్థికంగా అంటారా ప్రొడ్యూసర్ బాగా భారీ ఎత్తున ఇకపోతే ఇందాక అన్నట్టుగా ఆన్లైన్ టికెట్ వ్యవహారం ఆన్లైన్ టికెట్ వ్యవహారం అనేటువంటిది ఏంటంటే మేము గతంలో ఆన్లైన్ టికెట్ పట్ల అందరికీ ఆమోదమే ఉంది ఆమోదమే ఉంది కానీ ఇది ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందో ప్రభుత్వం దగ్గర డబ్బులు పెట్టుకుని నెల రోజుల తర్వాత రిఫండ్ ఇస్తారట ఎఫ్డిసి లో ఒక పోర్టల్ ద్వారా వసూలు చేస్తాం అనేటువంటిది చెప్తారా టికెట్ ఆన్లైన్ టికెటింగ్ అనేటువంటిది ఆ డబ్బు నేరుగా వెళ్తుంది బిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది అక్కడ నుంచి దట్ ఫండ్ విల్ బి రీఫండెడ్ అనేటువంటిది ఆ రీఫండింగ్ అనేటువంటి నెల రోజులు పెట్టుకుంటారు నెల పదిహేను రోజులు పెట్టుకుంటారు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రిఫండ్ చేస్తారు అనేటువంటి ఒక అపోహ అది అపోహనే అనుకోవాలి అది అలాంటిది ఒక ఇది ఏర్పడింది అభిప్రాయం ఏర్పడింది అది నిజం కాదు అది పచ్చ్యాబద్ధం అది దాని మీద చేసిన దుష్ప్రచారం అనేటువంటి క్లారిటీ మంత్రి నాని గారు ఇచ్చారు అలాంటిది ఏమీ లేదు అలాంటిది అర్పా ఏ రోజు దా రోజు క్లారిఫై చేసేటువంటిది ఉంటుంది మీ డబ్బు మా దగ్గర అవసరం లేదు మాకు అవసరం లేదు మేము పెట్టుకో ఈ రోజు దానికి డిస్పోజ్ చేస్తాం మరి అలాంటప్పుడు ఎందుకు సిస్టమ్ అంటే పారదర్శకత కోసం పారదర్శకత అంటే ఏమిటంటే యాక్చువల్గా ఈ సినిమాలకి పెద్ద పెద్ద ఇన్ని కోర్టులో సూల్ చేసింది అన్ని కోట్లు సూల్ చేసింది అంత వచ్చింది ఎంత వచ్చింది ఓ అసలు రికార్డు బ్రదలు రికార్డు బ్రేక్లు అని చెప్పి చదువుతుంటారు తీరా చూస్తే అక్కడ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్లో వచ్చేటప్పటికి ఆ ట్యాక్స్ అంత ట్యాక్స్ కనిపించదు కనిపించబోయేటికి అక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ట్రాన్స్పరెన్సీ నీకు నిజంగా ఎంత వచ్చిందో బయటపడుద్ది రికార్డుల ఒరిజినల్ రికార్డులు ఒరిజినల్ స్ట్రెంగ్ ఆఫ్ ఏ ఏ ప్రభు సినిమా ఎంత కలెక్ట్ చేసింది యాక్చువల్గా ఏ సెంటర్లో ఎంత కలెక్ట్ చేసింది అనేటువంటి రికార్డులు కూడాను మాయమైపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అది ఒక విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే అటర్ ప్లాప్ సినిమాలకి వంద రోజుల ఫంక్షన్లు చేసుకున్నటువంటి సందర్భాలు మన ఇండస్ట్రీలో ఉన్నాయి ప్లాప్ సినిమాలకి సర్దినోత్సవాలు రజతోత్సవాలు చేసుకుని ఫాల్స్ సందర్భాలు ఉన్నాయి వాటికి దెబ్బ ఈ వెల్కమింగ్ ఇది కానీ చెప్పుకోవచ్చు మనం ఇక సామాన్యుడిని పిలుస్తున్నారు సామాన్యుడిని దోపిడీ చేస్తున్నారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెంచుకుంటున్నారు అనేటువంటి మాట అనేటువంటిది కరెక్ట్ ఇష్టానుసారంగా పెంచుకోవటం కాదు వాళ్ళ కష్టానుసారంగా పెంచుకుంటున్నారు వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి సారంగా పెంచుకుంటున్నారు అది దాంట్లో ఇప్పుడు నేను రేట్ ఇంత చెప్పానమ్మా నా సినిమా టికెట్ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఎవరో వన్ ఆర్ టూ డేస్ చూస్తారు ఫస్ట్ వీక్ చూస్తారు ఆ తర్వాత దేవి కమ్ డౌన్ దే విల్ కమ్ డౌన్ ఎవరి అసలు సినిమా ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది ఈ పెట్టుకుని నాలుగు వందలు కాదు రెండు వందలు కూడా టికెట్ పోదు ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు ఆ వెసులుబాటు మాకు ఉండాలి అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా ఉంది బొంబాయి ఢిల్లీ బెంగళూరు లాంటి నగరాలు కలకత్తా లాంటి నగరాల్లో ఫస్ట్ డే ఫస్ట్ వీక్లో సినిమా టికెట్లో రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది ఆ వెసులుబాటును మాకు కూడా ఇవ్వండి అనేటువంటిది వీళ్ళ రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ పట్ల ప్రభుత్వం ఏమాత్రం కన్సిడరేషన్ లేకుండా నో యూనిఫార్మిటీ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది రేపటి రోజున ఎలాంటి పరిణామాలకు ఎలాంటి అసంతృప్తికి ఎలాంటి ఆవేదనని వీళ్ళు వ్యక్తం చేయడానికి కారణం అవుతుందో మనం వెయిట్ చేసేది చూడాల్సిందే బట్ ఇప్పటికైతే ఇది షాక్ అనే చెప్పుకోవాలి బట్ చూడాలి అంటే సినిమా పరిశ్రమ నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా మనం చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ అండి అంటే అసంతృప్తి గ్యారంటీగా వస్తుంది అంటే ముఖ్యంగా ఈ పెద్ద ఎవరైతే బిగ్ సెక్టార్ ప్రొడ్యూసర్స్ అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి బిగ్ స్టార్స్ నుంచి గ్యారెంటీగా వ్యతిరేకత వస్తుంది చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం వస్తుంది థ్యాంక్ సో మచ్ సర్ నమస్కారం నమస్తే